వరదేపాల మండలంలో హైస్కూల్లో జరిగిన రానున్న మహాశివరాత్రి సందర్భంగా ఆచారంగా జరిగే బాల్య వివాహాలను జరగకుండా నివారించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సీడీపీఓ దేవకుమారి పిలుపునిచ్చారు. మీరే కాకుండా మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1811001098 కి తెలియపరచవచ్చని తెలిపారు. అలాగే సీసీఆర్ సంయుక్త కార్యదర్శి గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ స్త్రీ గొప్పతనాన్ని తెలియజేశారు. ఛత్రపతి శివాజీ ఎదుగడానికి కూడా తన తల్లి వల్లేనని తెలియజేశారు. అలాగే హెడ్ మాస్టర్ రమణయ్య మాట్లాడుతూ సమస్యలుంటే మీ తల్లిదండ్రులకు మీ ఉపాధ్యాయులకు తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బయాలజీ కె కవిత, చిన్నయ్య, సాంఘిక శాస్త్రం సరస్వతి, మహిళా కానిస్టేబుల్ ప్రసూన, ఎన్ఎంఎం తదితరులు పాల్గొన్నారు. మనం పై స్టేజ్ పోలేకపోతాము. వాళ్ళు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు అత్తమామతో ఎలా మెలగాలి, తర్వాత సంసారం ఎట్లా చేయాలి, తర్వాత ఎవరితో సంఘములు ఎట్లా మెలగాలి అనే విషయాలు మీకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆత్మహత్యలకు పాల్పడటము, అంటే అబ్బాయి చిన్నడుగా ఉంటాడు, మీరు చిన్నడుగా ఉంటారు, మీకు చదువు ఉండదు, అప్పుడే పిల్లలు బయటేస్తారు, ఆ పిల్లల్ని ఎలా పోషించాలి, తర్వాత వాళ్ళు పెంచి పెద్ద ఎట్లా చేయాలి, వాళ్ళ ఆరోగ్య విషయాలు ఎలా చూడాలి మనం అనే విషయాల మీద మీకు అవగాహన ఉండదు. ఇంకోటి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్న వయసులో మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల అనస్పెక్టెడ్ మీరంటే మీరు కదా అమ్మాయిలు కదా నేను చెప్పాను జనరల్గా ఏమవుతుందంటే, ఒకవేళ అబ్బాయి చనిపోతాడు అనుకోండి, మాకు రెండు జరగతా ఉంటాయి, మళ్ళీ మరణము శిశు మరణాలు రెండు జరుగుతాయి. అనుకో మనకు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ తల్లి చనిపోకూడదు, ఏ బిడ్డ చనిపోకూడదు, ఇద్దరు కూడా ఆరోగ్యంగా సుఖమైన ప్రసవం ఇచ్చి మంచి బిడ్డకి ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలనేది మన సిద్ధాంతం. ఆ విధంగా మంచి బిడ్డకి జన్మ ఇవ్వాలి, తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి, 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి. 18 సంవత్సరాలు పూర్తయిందంటే నాకు ఇప్పుడే జస్ట్ అయిపోయింది, ఈ రోజు 18 అయిపోయింది, అందుకని ఇంకా రేపు చేసుకుంటానంటే కూడా ప్రాబ్లమే. అది కూడా మనకు అమ్మాయికి 21, అబ్బాయికి 25 సంవత్సరాలు ఇప్పుడు పెడతా ఉన్నారు, ఆల్రెడీ పెట్టారు కానీ ఇంకా జీవం అనలేదు మనకు. అది వచ్చిందంటే మాత్రము 21 సంవత్సరాలు పూర్తి అవ్వాల్సింది అమ్మాయికి, ఎందుకంటే 18 అయినా కూడా మధ్యలో చదువు నిలిచిపోతాము. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కేసులు పెట్టి ఎంత చేస్తారనే ఉద్దేశంతో అమ్మాయిలు వచ్చిన తర్వాత వెంటనే చాలా చక్కని విషయాలు, తెలియని విషయాలు, ఎన్నో విషయాలు మీ దృష్టికి తీసుకురావడము మీకు మీరు విన్నారు, అటెండెంట్ కూడా మీరు మనసులో పెట్టుకొని మీ లైఫ్ని మీరు ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మీ జీవితంలో అంత బాగుంటారు. ఈ ఏజ్లో మీరు అడాలసెన్స్ అనే ఏజ్లో ఉన్నారు, మీరు ఎక్కువగా అట్రాక్షన్ గురయ్యే ఉంది, అంటే మీరేది అనుకుంటారో అదే కరెక్ట్ అనుకునే మీరు చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. కొన్ని ఆలోచించాలి, ఏది రైతు మనం చేసే పనులు మనకు అవి బాగున్నాయా, అది తప్పుగా ఉండాలని కొంచెం ఆలోచిస్తే అప్పుడే మనకు తెలుస్తుంది మనం చేసేది రైట్ కదని. అలాంటివన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే ఈ ఏజ్ నుంచి మీరు బాలికలకి మంచి విషయాలు తెలియజేయడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే బాల్య వివాహాల నిర్మూలన, అంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటంటే మనకి 8th క్లాస్లోనే కౌమార దశ అనే ఒక రీచింగ్ ఆఫ్ అడాలసెన్స్ అనే ఒక పాఠం ఉంది. ఆ పాఠంలోనే మనం చాలా విషయాలు వివరించుకోవడం జరిగింది. ముందు పాఠంలో మన బాడీలో ఉండే కొన్ని అవయవాలు వాటి యొక్క అభివృద్ధి. ఓకే, మనం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఏ జరగట్లేదు, నేను మనం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, మనం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, మనకు రంగు రాలమా డైమండ్సా, మనకు రంగు రాలా డైమండ్సా, అందరికి చిక్కే రంగు రాళ్ళలాగా ఉండాలా, విలువైన డైమండ్ లాగా ఉండాలా, నేను ఏం చెప్పను, ఎప్పుడైతే మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలంటే మనం పెళ్లి చేసుకుంటే భర్త చనిపోయినా, భర్త వదిలేసినా, లేదు అత్త మామ చూసుకోకపోయినా, భర్త మంచివాడయ్యి మనకు సంపాదించి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నా, మన పిల్లలు పుట్టి
మనకు హస్బెండ్ చేసిన యాక్సిడెంట్ అయ్యి ఆయన లేనని పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము అందరికీ చెప్తూనే ఉంటాము, ఆపేస్తే ఆ పరువు పోతుందనే లెక్కలో ఫీల్ అవుతున్నారు అనమాట. అందువల్ల నేను ఐసీడీఎస్ గారికి కూడా ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, సచివాలయ వ్యవస్థ బలంగా ఉంది, వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉంది. ఆ వాలంటీర్ ద్వారా కూడా ఈ బాల్య వివాహాల నిషేధాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తే అక్కడ సమాజంలో నుంచి కూడా మనకి సమాచారం అంది. వెంటనే దాన్ని చెప్తారు కదా, మొక్క కొంచెంది మామయ్య ఆ విధంగా దాన్ని మొక్కలోనే కొంచెంతే అక్కడ కూడా ఇబ్బందులు అనేవి తయారు కావాలనేది నా ఆలోచన. ముఖ్యంగా పిల్లలు అయితే మీరు సమాజంలో గమనించే అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పరిసర ప్రాంతాలని సరి చేసుకుంటూ ఉంటే ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్లు ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ ఇంటి ముందు కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లతో స్టిక్కర్లు అందించారా? ప్రతి ఇంటి ముందు ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్లు అనేది స్టిక్కర్లు అందించడం జరిగింది. అందులో అన్నీ ఉన్నాయి. అవి లేకపోతే కూడా మళ్ళీ మీరు ఫోన్లో కొడితే వస్తుంది, ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ అని కొట్టారంటే వస్తుంది. అందులో అన్నీ కనబడుతాయి. ఇంకొకటి, మీకు ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా? రాణి రుద్రమ్మదేవి, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ తెలుసు కదా? వీళ్ళంతా కూడా